ఈ నెల 22వ తేదీ ఆదివారం శ్రీ మోదీ గారు చెప్పినట్టు జనతా కర్ఫ్యూని పాటిద్దాం. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మన ఇళ్లకే పరిమితం అవుతాం. కరోనా మహమ్మారి నిర్మూలించడానికి అని ప్రమాదం అని తెలిసినప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న డాక్టర్స్, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా వారు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇలా ప్రతి ఒక్కరికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుతూ మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఆదివారం సాయంత్రం 5 గంటలకి మన ఇళ్ల బాల్కనీలు నిలబడి గడప బయటికి వచ్చి ప్రతి ఒక్కరు కరతాళ ధ్వనుల ద్వారా కానీ ఏదైనా మీకు నాదం చేసి మనం వారికి సంఘీభావం తెలుపుతాం. సామాజిక సంఘీభావ కార్యక్రమంలో మనందరం మమేకమవడం మనం విధిగా భావిస్తాను. మోదీ గారి పిలుపునకు దేశమంతా స్పందించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటాం. అందరికీ నమస్కారం, నేను మీ సోని చరిష్ట. యాజ్ ద వరల్డ్ ఫేసెస్ ద ఛాలెంజ్ ఆఫ్ కరోనా, లెట్ ఎస్ బీ కేర్ఫుల్ అండ్ ప్లే అవర్ పార్ట్ ఇన్ కంట్రోలింగ్ దిస్ వైరస్ యాజ్ సజెస్ట్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ. లెట్ ఎస్ ఇంపోజ్ జనతా కర్ఫ్యూ ఆన్ ద కమింగ్ సండే. స్టే అట్ హోమ్. లెట్ ఎస్ ఆల్ టుగెదర్ కమ్ బ్యాక్ దిస్ డెడ్లీ వైరస్. ఆల్సో take time to salute the effect of all doctors, nurses and other people who are working day night to protect all of us. నేను రాస్తాను. రేపు జనతా కర్ఫ్యూ ఉంది. సో మన పిఎం మోడీ గారు చెప్పారు, పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందరూ ఇళ్లలోనే ఉండండి, ఎవరు దయచేసి బయటికి వెళ్ళద్దు. ఇదంతా కరోనా అరికట్టడానికి. సో ప్లీజ్ ఫాలో దీస్ రూల్స్ అండ్ ఇది ఎంత త్వరగా అయిపోతుంది మనకు అంత మంచిది. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. నమస్కారం. మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిన ప్రకారంగా రేపు ఆదివారం అంటే 22/3/2020 ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ వారి వారి ఇళ్లలో ఉండాలని ఈ 130 కోట్ల జనాభాకి కూడా ఒక పిలుపు ఇచ్చారు. ప్రధానమంత్రి గారు చెప్పినట్లుగా మనమందరం ఈ భయంకరమైన కరోనా వైరస్కి పోరాడే దిశగా భారతీయులందరూ కూడా ఏకగ్రీవంగా ఏకం కావాలని, ఖచ్చితంగా ఆయన చెప్పినట్లుగా ఎవరు ఇంట్లోంచి బయటికి రాకుండా పూర్తిగా ఇళ్లలోనే ఉంటూ ఖచ్చితంగా సాయంత్రం 5 గంటలకి డాబాల మీద కానీ ఇంటి కిటికీల దగ్గరికి కానీ వచ్చి చప్పట్లు కొడుతూ ఎవరైతే మన కరోనా వైరస్ మీద పోరాడుతూ సేవలు చేస్తున్న వైద్యులకి, నర్సులకి మన యొక్క శుభాకాంక్షలు తెలపాలని చెప్పేసి రాత్రి 9 గంటల వరకు మన మోడీ గారు చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా అందరూ ఇళ్లకే పరిమితం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Hi, this is Malvika Nair. So on the 22nd of March, which is tomorrow, please do not step out of your house from 7 a.m. till 9 p.m. It is very important. It's a Janata curfew which is recommended by our government. It's very important that you follow it, not only for your safety, but the safety of all the other people, of all our citizens, laymen, health professionals, especially the people who might have joined us from abroad. This is something that we all should take very seriously. We do not know the extent of the symptoms of corona and we should follow. మన కోసం, మన ఆరోగ్యం కోసం మనందరం కలిసి ఖచ్చితంగా నియమాలను పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్తున్నాము. సందేశం స్థితిలో పోవడంతో